దీర్ఘంగా ఆలోచిస్తున్నా. ఇది ఆలోచన కాదు రమ్య, తపస్సు, ప్రేమ తపస్సు. అబ్బో, మీ తపస్సుకి భగ్నం కలిగించి తప్పు చేశాను, నన్ను శపించకండి. నా దేవత వచ్చేసిందిగా, నా తపస్సు పూర్తయింది. దేవత ఏది? నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఆమె పేరు రమ్య. నేనా? yes, నువ్వే రమ్య. నేను నిన్ను చూసిన తొలి క్షణంలోనే నా మనసు నీకు అర్పించాను. విజయ్, నేనేంటో నా గతమేంటో నీకు పూర్తిగా తెలియకుండా తొలి చూపులోనే ప్రేమించానంటం ఎంతవరకు న్యాయం? పోనీ, నీ కథ ఏమిటో చెప్పు రమ్య, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా అభ్యంతరం ఏమీ లేదు, మనం మంచి స్నేహితులుగా ఉండిపోదాం. నేను ఈ ఊరొచ్చింది ఒక లక్ష్యం మీద. ఏమిటది? నేను ఈ ఊరొచ్చింది ఒక లక్ష్యం కోసం, దాన్ని సాధించడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. ఏమిటా లక్ష్యం రమ్య? నీ కథ ఏమిటో, నీ సమస్య ఏమిటో నాతో చెప్పు రమ్య. నువ్వు నా ప్రేమను నువ్వు అంగీకరించకపోయినా నాకు అభ్యంతరం లేదు, మనం మంచి స్నేహితులుగా ఉండిపోదాం. మీలాంటి కళాహృదయం గల మంచి వాళ్ళతో పరిచయం అవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నువ్వేం చెప్పొద్దు రమ్య, నీ అంతరంగం ఏంటో నాకు అర్థమైంది. నా అంతరంగం వెనుకున్న ఆవేదన కూడా నీకు అర్థం కావాలి. నీ ఆనందాన్ని ఆవేదనను అర్థం చేసుకోవడానికి నీకు నేనున్నాను రమ్య. ఆరు నెలల క్రితం మా అక్కని అతి దారుణంగా హత్య చేసి చంపారు. వాళ్ళని ఎలాగైనా ఊరికమ్మ వెక్కించాలని నేను ఇక్కడికి వచ్చాను. చాలు ఓకే రమ్య, నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు. వాడెవడో కనుక్కొని వాడిని ఊరికమ్మ వెక్కించే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్స్ విజయ్, నా జీవితం నా ఒంటరి పోరాటంలో నువ్వు తోడుగా కలుస్తానందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది రమ్య. నా కలల రాణి నన్ను ఇంత త్వరగా కనుకరిస్తుందని నేను ఊహించలేదు. సిపుల తీగా అడుకుందామ సరదాగా, కాదంటి కందిరీగా నీ కల్లోకి వస్తాగా. నీకోసమే నీకోసమే ఇన్నాళ్ళు వేచున్నా, నీ శ్వాసనే నా గుండెలో నా చేసుకుంటున్నా. ఓసో సిపుల తీగా అడుకుందామ సరదాగా, కాదంటి కందిరీగా నీ కల్లోకి వస్తాగా. సదా సదా నిన్నే చేరి సుఖించన ప్రియురాలా. నయాగర జలపాతంలో చుట్టే సుఖో చలికాడ, శృంగార పూలు తింటుందో చూసే సుఖో నావి కూడా. తెర చాటు యవ్వనపు ధగధగలో కొన కోటి గీటు పడు సరిగమలో, తెర చాటు యవ్వనపు ధగధగలో కొన కోటి గీటు పడు సరిగమలో, నడుమే నాకు పామై ఊగని సిపుల తీగా అడుకుందామ సరదాగా, కంటి కందిరీగా నీ కల్లోకి వస్తాగా. నీకోసమే
సిపులతీగా అడుకుందామ సరదాగా కాదంటి కందిరీగా నీ కల్లోకి వస్తాగా నీకోసమే నీకోసమే ఇన్నాళ్ళు వేచున్నా విశ్వాసమే నా గుండెలో నా చేసుకుంటున్నా ఇన్స్పెక్టర్ అగ్నికుమార్ గారా ఏమిటి ఇలా వచ్చారు ఇక్కడ మీకేం పని అయినా ఇక్కడ నేరస్తులు ఎవరో లేరే విజయ్ ఏమిట్రా మాట్లాడు నీ నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా నీ మీద నాకెందుకు కోపం అయినా నువ్వు నాకేమవుతావని సభాష్ సభాష్ నా తమ్ముడు సభాష్ ఒకే రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు ఈ అన్నయ్యను పట్టుకొని నువ్వు నాకేమవుతావని అడుగుతుంటే ఈ అన్నయ్య ఏమని సమాధానం చెప్పగలరా అన్నయ్య అసలు ఆ పదానికి అర్థం తెలుసా నీకు అమ్మలో సగం నాన్నలో సగం కలిపితే అన్నవుతాడు అలాంటిది ఆప్యాయతకి అనురాగానికి తేడా తెలియని ఓ రాతి మనిషి నాకు అన్నలేవుతాడు విజయ్ నువ్వు అనుకున్నట్టు నేను రాతి మనిషిని కాదురా నాకు నాకు ఒక మనసు ఉంది ఆ మనసులో అనురాగం ఉంది ఆప్యాయత ఉందిరా అత్త ఈ బట్టల వెనుక దాగి ఉన్నది కరుడు కట్టిన గుండె మాత్రమే కాదురా ప్రేమానురాగాలతో నిండి పొరులుతున్న చల్లని హృదయం కూడా ఉందిరా విజయ్ ఆత్మవంచన చేసుకోవద్దు మిస్టర్ అగ్నికుమార్ మీరు కరుడు కట్టిన కఠోర గుండె అందులో ముండితనం మూర్ఖత్వం తప్ప ప్రేమ ఆప్యాయతలకు చోటు లేదు స్టాప్ ఇట్ విజయ్ స్టాప్ ఇట్ yes నేను ముండివాడినే కర్తవ్య ధర్మం కట్టుబడేస్తా బంధాలు అనుబంధాలు మట్టిలో కలిపేసిన మరమ కిరాతకుండి నేను అవునా కర్తవ్యం ఇదే ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే పోలీస్ ఆఫీసర్వి డిపార్ట్మెంట్ మొత్తం మీద నువ్వు ఒక్కడివే సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నావు ఆఫ్టర్ ఆల్ ఒక టెర్రరిస్ట్ కోసం అన్న తండ్రి ప్రాణాన్ని సైతం బలి ఇచ్చుకున్న నువ్వు మనిషివేనా చదువుకున్న వాడివి సంస్కారం తెలిసిన వాడివి అన్నిటికంటే ముఖ్యంగా ఈ అన్న మనసు తెలిసిన నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావని ఎంతో ఆశపడ్డాను రా విజయ్ కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటే నా బాధ ఇంకెవరితో చెప్పుకోవాలరా అసలు బాధ అంటూ ఉంటే కదా నీకు ఎవరితోన్నా చెప్పుకోవడానికి నీకు గుండె అంటూ ఉంటే కదా కన్నీళ్లు కార్చడానికి విజయ్ నాకు బాధ ఉందో లేదో అనుక్షణం ఆవేదనతో రగులుతున్నా ఈ గుండెను అడుగురా ఈ గుండెనే వాగుకి గండిపడి కన్నీళ్లు కూడా ఎండిపోయాయిరా విజయ్ అనురాగం కోసం ఆప్యాయత కోసం అనుక్షణ అలమటించిపోతున్నా నా మనసు ప్రేమగా పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తుంది విజయ్ ఒక్కసారి నన్ను అన్నయ్య అని పిలవరా ఈ జన్మకు ఆ ఆనందం చాలని గుర్తుపడతాను
నువ్వు ప్రాణాలకు తెగించి ఇబ్రహీం అనే టెర్రరిస్టుని పట్టుకున్నావు. వాళ్ళ నాయకుడు మన కన్న తండ్రిని కిడ్నాప్ చేసి ఇబ్రహీంని వదలకపోతే మన కన్న తండ్రిని చంపేస్తారని బెదిరించారు. అయినా నీ రాతిగుండ చలించలేదు. మన కన్న తండ్రిని చంపేస్తారని నేను ఎంత ప్రాధేయపడ్డాను నీకేం తెలుసు. అయినా నీ గుండె కరగలేదు. ఆ రోజు నుండి నాకు అన్నయ్య అనే పిలుపు నుండి అసహ్యం వచ్చింది. వెళ్ళిపో, ఇక వెళ్ళొచ్చు. మీరు వెళతాను రా విజయ్, వెళతాను. కానీ ఏదో ఒక రోజు నువ్వు నా ఆప్యాయతను అర్థం చేసుకుంటావురా. నా ప్రాణం ఆగిపోయే లోపు నువ్వు నన్ను మనసు పూర్తిగా అన్నయ్య అని పిలుస్తావురా. ఆ రోజు కోసమే